హిందూ పరిషత్ దేశంలో అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకత. అయితే ధర్మాన్ని దేవుళ్లను ఈ దేశంలో విస్మరించి అభివృద్ధి కోసం అడ్డగోలుగా దేవతామూర్తులు కూడా బజారు చేస్తాం, మున్సిపాలిటీ ప్రదేశంలో వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ మతము హిందూ ధార్మిక పరిషత్తులు సహించం. మేము చెప్పేది ఒకటే, బుద్ధా వెంకన్న కానీ మిగిలినటువంటి ఎంపీ కేసినేని కానీ వాళ్ళ పరిధులు దాటి ఒక హిందూ ధర్మాన్ని అవమానకరమైన పరిస్థితిలో ఏదైతే చేస్తున్నారో వాటి విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తుంది. ఏదైతే మేము చెప్తున్నాం గుడులు వాటిలో ఏదైతే విగ్రహాలను ప్రతిష్ఠిస్తారో వాటిని మరి తీసి ప్రతిష్ఠించడానికి కూడా ఒక రకమైన పద్ధతులు హిందూ ధర్మంలో ఉన్నాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం కేవలం కొందరు వ్యక్తులకు ఇళ్లకు వాటికి సంబంధించిన దారులకు కావాలని అడ్డుగోలుగా గుడులను వందల సంవత్సరాలు ఉన్నటువంటి వాటిని కలిగించి అభివృద్ధి పేరుతో కృష్ణా పుకురాల పేరుతో వాళ్లకు కావలసిన కమిషన్ల కోసం ఇవన్నీ చేస్తున్నారనేటువంటి మేము హిందూ ప్రచారకులుగా భావిస్తున్నాం. అయితే వీటన్నింటి వెనుక దురదృష్ట శక్తులు వీటన్నిటి గురించి విషయాన్ని పెద్దదిగా చేస్తూ ప్రభుత్వంలోని పెద్దలు కూడా వీటిని ప్రోత్సహిస్తూ బుద్ధా వెంకన్న లాంటి వ్యక్తులు పూర్వాశ్రమంలో వీళ్ళందరికీ గుడిలోనే గుడులు గుడిలో సంబంధించినటువంటి కాళీమాత దగ్గర వీళ్ళందరికీ కూడా ఉపాధి దొరికిందన్న విషయాన్ని గుర్తుంచుకోకుండా ఈరోజు హిందూ అన్ని మతాలని విడిచిపెట్టేసి హిందూ ధర్మాల కోసమే హిందూ ధర్మాన్ని పాటిస్తున్న భక్తుల కోసం ఏదైతే క్షోభకు గురి చేస్తున్నారో వీటి వలన భవిష్యత్తులో ప్రభుత్వం కానీ ఇటువంటి చర్యలకు కూడుకున్నటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ ముందు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిందని గురివాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు.